हेलो फ्रेंड्स वेलकम टू नव्या वर्मा चैनल मॉर्निंग 5 ओ क्लाक स्टार्ट वर्क 4:30 कल्ला लेचे इंका मूल फ्रिज पिंडी तीस इंका टिफिन 5:30 कल्ला टिफिन प्रिपेर इडली चटनी कारम अंडु दोस वेस्ता कुछ फ्राइडे काबट्टि मन वर्क मन उन्नामंटे पिल्ललु लेसिन तर्वात डिस्टर्ब चेयकुंडा उंटारु वाळ्ळकु तोंदरगा वर्क अयिपोयिनट्टुंदि मनकु प्रिपेर नेनु रेडी अच्छी इंका तर्वात पूज अने स्टार्ट पूज चेसिन तर्वात पिल्ललने लेपेस्तानु मुंदे लेप कुर्चोबेट्टामंटे वाळ्ळकि कोंचेम डिस्टर्ब चेस्ता उंटारु मनकि बागोदु कोंचेम मन वर्क अनेदि अयिपोयिन तर्वात लेपेमंटे गानी వాళ్ళకు కొంచెం ఎనర్జీగా ఉంటుంది మన ఒక పక్క వర్క్ చేసుకొని వాళ్ళను లేపాం అంటే గానీ వాళ్ళు డిస్టర్బ్ చేస్తా ఉంటారు కొట్టుకోవడం ఎంత గొడవలు లేకున్నా ఉంటుంది కొంచెం ఒక 10 మినిట్స్ హాఫ్ an hour ముందు లేసామంటే వాళ్ళకు బాగుంటుంది మనకు ఈజీగా అయిపోతుంది తర్వాత పూజ అనేది అయిపోయిన తర్వాత నేను లంచ్ కి అనేది ప్రిపేర్ చేస్తా ఉన్నాను వాళ్ళను లేపేసి ఇంకా స్నానానికి పంపించేశాను ఒక స్నానం చేస్తుంటే ఇంకొక బుక్స్ అయ్యి చదువుకుంటూ ఉంటారు నైట్ పెట్టుకుంటారు గానీ మళ్ళీ ఒకసారి మార్నింగ్ అవి చెక్ చేసుకుంటూ ఉంటారు తర్వాత వచ్చేసి ఇంకా వెంట్రుకలు ముడేసుకున్నాను వంట చేసేటప్పుడు వెంట్రుకలు ఏపడ్డాయి అంటే ఇంకా పిల్లలు నే దగ్గర కదా అందుకు నాకు కొంచెం భయం అన్నమాట నాకు అదిగా కేర్ఫుల్ అవుతూ ఉంటుంది తర్వాత ఈ రోజు వచ్చేసి మష్రూమ్ రైస్ చేస్తా ఉన్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్ల వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఒక కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఇంకా ఆయిల్ వేసి ఇంకా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ వేసిన తర్వాత ఇవి ఉల్లిపాయలు కూడా వేస్తా ఉన్నాను ఇంకొక పక్క వచ్చేసి నార్మల్ గానే వేని నీళ్ళు తాగడానికి వచ్చి వేని నీళ్ళు పెట్టేస్తున్నాను తాగేసుకోవడానికి అండ్ బాటిల్ కూడా ఎత్తుకోవాలి కదా ఇద్దరికి సరిపోతాయి కొంచెం salt వేసుకున్నాను అనుకో అవి మగ్గుతూ ఉంటాయి మన వర్క్ మనం చేసేసుకోవచ్చు ఆల్్రెడీ మష్రూమ్స్ వచ్చేసి నేను కొంచెం పెరుగు కారం అవి వేసేసి salt వేసేసి ఇడ్లీ పెట్టేటప్పుడు నాన్ పెట్టేస్తున్నాను వాటిని క్లీన్ చేసి కొద్దిగా నానే అంటే టేస్ట్ కూడా బాగుంటాయి రైస్ లేకి వాటర్ అనేది ఇంకా దించేసి మా అబ్బాయి వచ్చేసి ఇంకా దోశ వచ్చేసి స్కూల్ కి ఎత్తుకోబోయి తింటాను దోశ టిఫిన్ కొద్దు అనేసి బ్రెడ్ ఏదైనా టోస్ట్ చేసిమన్నాడు అంటే స్కూల్ కి వాళ్ళకు 8:40 స్టార్ట్ అవుతుంది వీళ్ళు మా పాపకు వచ్చేసి 8 కాబట్టి 7:45 7:50 కల్ల వెళ్ళిపోతాడు ఇంట్లో ఏదైనా లైట్ గా ఇట్లా బ్రెడ్ తినేసి దోశ ఉదుకి స్కూల్ కి తీసుకెళ్లి అక్కడ స్కూల్ లో తినేస్తాడు టిఫిన్ అయితే ఒక్కొక్క రోజు తిన్నాడంటే తీసుకెళ్ళాడు కానీ తినలేదంటే కానీ అట్లా దోశ ఇట్లా పెట్టేసి చేసామంటే తినేస్తాడు ఇట్లా ఇంకా ఎగ్ వచ్చేసి మధ్యలో ఎగ్ ఆఫ్ బాయిల్ లాగే వేయి చేసి బ్రెడ్ అయ్యి ఇది బర్గర్ కోసం తీసుకొచ్చున్నారు ఇంకా దాంట్లో అయితే బాగా టేస్టీగా ఉంటుంది కొంచెం salt అంగు పెప్పర్ వేసేసి ఎగ్ పైన ఇది కాల్చి చేసామంటే తినేస్తాడు తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తా ఉన్నాను అల్లం పేస్ట్ వచ్చేసి మనం నార్మల్ గా మంత్ కట్ల వేసి పెట్టేసుకున్నాం అంటే గాని ఇప్పుడు స్కూల్ కి వెళ్తుంటారు కదా పిల్లలు ఆడావిడిగా అప్పటికప్పుడు మళ్ళీ మిక్సీ వేసి అవి కట్ చేసి వేసుకోవాలన్నా కూడా మనకు టైం సెట్ అవదు మామూలుగా వేసి పెట్టేసుకున్నాం అంటే ఫ్రిజ్ లో పెడితే 1 మంత్ అయినా పాడవకన అలాగే ఉంటుంది ఫ్రెష్ గానే ఇట్లా ఇంకా బన్నును వచ్చేసి కట్ చేసి కొంచెం హీట్ చేసి ఇచ్చేసాం అంటే బాగుంటుంది నార్మల్గా స్కూల్ పిల్లలు ఉన్నవాళ్ళు ముందు రోజే కొంచెం లంచ్ కి ఏంటి స్నాక్స్ కి ఏంటని ప్రిపేర్ చేసుకొని ముందే పెట్టేసుకున్నామంటే గాని తొందరగా అయిపోతుంది ఆ రోజుకి ఆ రోజు ఒక్కొక్కసారి పిల్లలు అయితే అది తీసుకెళ్తా ఉంటారు తీసుకెళ్లరు కదా ముందు రోజు వాళ్ళని అడిగి అన్ని రెడీ చేసుకొని పంపించేసామంటే వాళ్ళకి మధ్యాహ్నం లంచ్ తినడానికి బాగుంటుంది మనకు నచ్చినట్టు చేసి పెడితే వాళ్ళు ఒక్కొక్కసారి బాక్స్ ఏ తిరిగి తీసుకొచ్చేస్తా ఉంటారు ఎక్కువగా తినరు ఇప్పుడు వచ్చేసి టమాటాలు అయ్యి యాడ్ చేశాను ఒక రెండు టమాటాలు తీసుకొని కొంచెం పుదీనా టమాటాలు యాడ్ చేశాను ఇప్పుడు కొంచెం మూత పెట్టేసామంటే ఇవి బాగా మగ్గిపోతాయి ఇవి మగ్గే లోపల ఇవొచ్చేసి బన్ను కూడా బా హీట్ ఎక్కింది ఇంకా అందులో ఆమ్లెట్ వేయిచేసి ఇట్లా ఇచ్చేసామంటే తింటారు సాస్ కూడా అవసరం లేదు నార్మల్గా salt పెప్పర్ వేయిచేసాం కాబట్టి బాగుంటుంది ఇన్ తర్వాత టమాటాలు అవి బా మగ్గిన తర్వాత ఇందులో వచ్చేసి మష్రూమ్స్ అవి వేసేసాను ఆల్రెడీ అందులో కొంచెం కారం అవి salt అవి వేసేసాను ఇంకా చూసుకొని కొంచెం లైట్ గా మసాలా అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం మిర్చి పౌడర్ వేస్తాను మిరపొడి వచ్చేసి ఒక అర్ధ స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మామూలుగా మళ్ళీ వేరే మసాలా యాడ్ చేస్తాం కాబట్టి ఇది వచ్చేసి ప్యాకెట్ చిట్టినాయుడు అది నాన్ వెజ్ మసాలా అని అమ్ముతారు ఒక అర్ధ స్పూన్ వేసామంటే కానీ ఇట్లాంటి రైసెస్ లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను కూడా కొత్తగా ట్రై చేశాను ఒక 2 టైమ్స్ అట్లా ట్రై చేశాను చాలా బాగుంది
చిట్టినాయుడు నాన్ వెజ్ మసాలా అని ఉంటుంది. నాన్ వెజ్ లైక్ మనం చికెన్ బిర్యానీ కానీ లేదంటే మామూలుగా చికెన్ చేస్తూ ఉంటారు కదా గ్రేవీస్ అట్లా వాటిలోకి చాలా బాగుంటుంది వీటిలోకైనా. ఇంకొంచెం లైట్గా మళ్ళీ గరం మసాలా వేస్తాను, ఒక కాల్ టీ స్పూన్ అంతే గరం మసాలా. ఇవి కూడా వేసేసి ఇంకొంచెం ఉప్పు వేసేసేయాలి. ఎసురు పోసాం కదా, ఎసురు లేక ఉప్పు వేసేసింది సరిపోయింది. తర్వాత ఎసురు అనేది పోసుకుంటున్నాను. నేను బియ్యం నానబెట్టేసున్నాను, ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయింది నానబెట్టి. బియ్యం నానబెడితే కానీ ఒక గ్లాస్కి ముక్కాలు గ్లాసే వేసుకుంటాను. బియ్యం నానబెట్టకున్న అట్లాగే కడిగి వేసామంటే కానీ ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్ మెజర్మెంట్స్ అవి అయితే నేనైతే అలాగే చేస్తాను. ఒక్కొక్క రైస్ ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా. తర్వాత మిగిలిన కొత్తిమీర పుదీనా కూడా వేసేసి రైస్ వేసేస్తాను. కొంచెం ఎసురు కాగిన తర్వాత రైస్ వేసేసామంటే రైస్ వేసేసి మూత పెడితే కానీ జస్ట్ ఒక్క విజిల్ అయితే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. మళ్ళీ ఎక్కువగానే అయితే మెత్తగా ఉడికిపోతుంది. మళ్ళీ ఒక విజిల్కి అయితే నాకు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసామంటే ఆల్మోస్ట్ నాకైతే పిల్లలకు వర్క్ అయిపోయినట్టు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇంకా వాళ్ళకి జల్లు వేసి ఇంకా వాళ్ళ దగ్గర కూర్చొని కొద్దిసేపు అట్లా మాట్లాడుతూ ఉండొచ్చు. కుక్కర్ అయితే కొంచెం అన్నీ దీంట్లోనే చేస్తూ ఉంటాను, నేను చిన్నది కాబట్టి. పెద్ద కుక్కర్ మరీ కష్టం కదా. ఇంక ఇది వచ్చేసి రబ్బర్ అప్పుడప్పుడు ఇట్లా పోతూ ఉంటుంది. జస్ట్ 2 మంత్స్ అయింది, మళ్ళీ అట్లా లూజ్ అయిపోయినట్లుంది. మళ్ళీ చేంజ్ చేసుకోవాలి రబ్బర్ అప్పుడప్పుడు దాన్ని. ఇట్లా ఒక విజిల్ వచ్చిన తర్వాత తీసేసాను. చూసారా రైట్, రైస్ అయితే కరెక్ట్గా ఉంది. ఇప్పుడు కొంచెం వాటర్ లాగా ఉన్నా కూడా చల్లారే తలకి బాగా కరెక్ట్గా అయిపోతుంది. తీస్తానే పొడి పొడిగా ఉందంటే కానీ అది మధ్యాహ్నం కల్లా అవి తినలేరు, అంత గట్టిగా అయిపోతుంది. ఇంకొచ్చేసి రైస్ ఇంకా చల్లారి పెట్టేశాను. ఇంకా చల్లారి పెట్టి మా పాప మార్నింగ్ టిఫిన్ తినేసింది కాబట్టి ఇంకా రైస్ బాక్స్ మటుకే చల్లారి పెట్టేసి ఆశి అయితే మా పాప ఇంకా మ్యాంగోస్ అవి పీల్ చేసి కట్ చేసి పెట్టేసుకుంది. వాడికైతే బిస్కెట్స్ అవి ఎట్లా చిప్స్ అవి పెట్టేస్తా ఉన్నాను. ఇద్దరు ఒకే రకం స్నాక్స్ ఎప్పుడో రేర్గా తీసుకెళ్తారు, ఎక్కువ తీసుకెళ్లరు ఇద్దరు అయితే. ఇంకా బాక్స్ అయితే ఇంకా పక్క పక్కన ఎవరెవరు బాక్స్ వాళ్ళకి సర్దేశానంటే ఇంకా పిల్లలకు జడ వేసేసానంటే ఆల్మోస్ట్ టైం సరిపోతుంది. 7:10 అట్లా అవుతా ఉంది. ఇంకా టైం ఉందనేసి ఇంకా 15 మినిట్స్ ఉందనుకుంటా, 15 ఆ 20 మినిట్స్ ఉంది ఇంకా టైము. దగ్గరే స్కూల్ అయితే తొందరగా వెళ్ళేసి రావచ్చు. ఇంకా బాక్స్ అయిపెట్టేసి లంచ్ బాక్స్ అయిపెట్టేశాను. మా పాప అయితే ఇంక బయలుదేరేస్తా ఉంది కానీ వీడికైతే అన్నీ రెడీ అవుతాడు కానీ వాడే బెల్ట్ అయితే వేసుకొని రాతనుకు మిస్ అవుతూ ఉంటాడు వేసుకోవాలంటే. ఇంకా బెల్ట్ వేస్తూ ఉంటే ఇంకా టైం అవ్వలేదు కదా అనేసి ఇంకా మాటలు పెట్టుకుంటూ ఉన్నాడు. నేను వెళ్ళాక ఏం చేస్తావు, టీవీ చూస్తావా, ఫోన్ చూస్తావా అని మాట్లాడుతూ ఉంటాడు. సరే వర్క్ ఉంది కదా, నాకు పని చేసుకోవద్దా అని చెప్తూ ఉంటాను. టైం ఉంటే పిల్లలతో అట్లా కొద్దిసేపు మాట్లాడుతూ ఉండొచ్చు కదా. మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ ఎప్పుడో వస్తారు కదా మళ్ళీ వాళ్ళు. ఇంకొంచెం సేపు మార్నింగ్ అట్లా స్పెండ్ చేస్తే వాళ్ళకు ప్రశాంతంగా ఉంటుంది, స్కూల్కి వెళ్ళే ఎలాంటి టెన్షన్ లేకుండా బాగుంటుంది, రిలీఫ్గా ఉంటుంది వాళ్ళకి. ఇంకా స్కూల్కి వెళ్ళేసి దించేసి రావాలి ఇద్దరిని. ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంక వర్క్ అయితే ఇంకంతా క్లీన్ చేసేసామంటే ఇంక ఈవినింగ్ వరకు డిస్టర్బ్ చేయకుండా ఉంటారు. మధ్యాహ్నం ఒకవేళ చేసినా కూడా పిల్లలు లేరు కాబట్టి ఇంకా కొంచెంగా ఏదన్నా చేసామంటే ఆల్రెడీ రైస్ కొంచెం ఉంది, రైస్ చేసేసి రసం ఏదైనా కర్రీ చేసామంటే సరిపోతుంది. తర్వాత మార్నింగ్ నుంచి వాళ్ళకు ఇంకా ఈ సామాన్ అంతా కడిగామంటే ఇంకా కొంచెం వర్క్ అనేది మనకు తొందరగా చేసామంటే తర్వాత ఎంతసేపు రెస్ట్ తీసుకున్నా ఇంకేదన్నా ఉన్నా కూడా టెన్షన్ ఉండదు. ఈ పనులు ఇట్లే సామాను పెట్టేసి ఇంట్లో అట్లే పెట్టేసినా అంటే అది ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలనే టెన్షన్ ఉంటుంది. మార్నింగ్ చేసేసామంటే టెన్షన్ అనేది సగండదు. నేనైతే కొంచెం అప్పటికప్పుడే క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత సింక్ క్లీన్ చేసామంటే ఎక్కువ వర్క్ అనేది ఒకేసారి వీక్లీ 1 టైం అట్లా క్లీన్ చేసినామనుకో సింక్ లాంటివి ఎక్కువ మురికైపోతూ ఉంటుంది కదా. పిల్లలు ఉన్నారు ఎప్పుడు సామాన్ అయిపోతానే ఇంకా అదే ఉంటుంది కదా సోప్ అయ్యి, వాటితో క్లీన్ చేసామంటే అయిపోతుంది. అయితే మామూలుగా సోప్తోనే క్లీన్ చేస్తాను. జెల్తో అయితే వాళ్ళని వాళ్ళ బాక్సెస్ మట్టుకే క్లీన్ చేస్తూ ఉంటాను, ఎక్కువ ఆయిల్ అయి ఉంటుంది కదా బాక్సులకి వేసి. ఇంకంతా క్లీన్ చేసిన తర్వాత మిగతా వర్క్ అనేది అయిపోతుంది తొందరగా. ఒక 10:30 11 లోపల వర్క్ అనేది చేసేసుకుంటే మళ్ళీ పిల్లలు వచ్చేంతవరకు మాలో ఫ్రీగానే ఉండొచ్చు వర్క్ లేకుండా. నా వర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా పైకి వెళ్ళేసి ఒకసారి కొంచెం మా పాప వచ్చేసి చెట్లు అనేది వేసింది, వాటిని చూసేసి రావాలి.
ఒక్కోసారి వాటర్ పోస్తుంది కానీ వెళ్ళేటప్పుడు మర్చిపోతుంది ఒక్కోసారి. పైన ఉన్నాయి కానీ చాలా చెట్లు ఈ మధ్య ఎండలకైతే అన్నీ చనిపోయాయి. మళ్ళీ కొన్ని అయితే వేసిన తనే నాటిని తీసుకొచ్చి ఇవి రెండు మూడు మిరప చెట్లు ఉన్నాయి, మూడో నాలుగు అనుకుంటా. మిగతాటి టమాటో ఉంటుంది కదా అవి వేసింది. ఇంకా ఇక్కడ వచ్చేసి డబుల్ బీన్స్ ఉంటుంది కదా, అవి ఒకసారి నానబెట్టుంటే వాటర్ వచ్చి దీనికి పోసిందనమాట. అది కొంచెం బాగా నాన్నోటి ప్రోటీన్ ఉంటుంది కదా వాటరు, అవి దాంట్లో అది డబుల్ బీన్స్ ఉందేమో ఆ చెట్టుగా వచ్చేసింది. ఇక్కడ కొంచెం ఏదో మెంతులు వేసింది, అన్నీ చనిపోయాయి. ఇంక టమాటా చెట్లు నారెత్తేసి ఇంకా దాంట్లో నాటేసేయాలి. ఇంకా పైన నుంచి ఇంకా వర్షం పడుతుందనేసి ఇక్కడ స్టెప్స్ దగ్గరే బట్టలన్నీ వేసేసి ఇంక కిందికి తీసుకెళ్ళి టూ డేస్ బట్టలు అనేది అట్లే ఉన్నాయి. ఇంకా తీసేసి బట్టలు అనేది ఇంక మర్చిపెట్టేసేయాలి. స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే మామూలుగా వన్ టైమే కదా స్నానం చేస్తారు, అవి ఒక జతే ఉంటాయి, డైలీ ఒక జత మట్టుకు ఇప్పుతారు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళారంటే యూనిఫామ్, నైట్ వస్తానే డ్రెస్ చేంజ్ చేసుకుంటారు కదా, ట్యూషన్కి ఒక డ్రెస్సు, ఆ లంచ్ టవల్స్, సాక్స్లు అన్నీ డైలీ ఎన్ని బట్టలు పడతాయి స్కూల్కి వెళ్ళారంటే. అసలు స్కూల్కి వెళ్ళారంటే జస్ట్ ఒక జతే ఉంటుంది, ఇంకా సాక్స్లు ఇవంతా ఏం ఉండవు కదా. ఇంకా బట్టలు అవి మర్తేసేసి నేను ఇంకా టిఫిన్ చేసేసేయాలి. టిఫిన్ చేసామంటే మళ్ళీ వర్క్ చేయాలంటే అసలు అవనే అవుతూ నేను మార్నింగ్ వేడి నీళ్ళు తాగేసి స్టార్ట్ చేస్తాను ఇది. తర్వాత వచ్చి టిఫిన్ చేసిన తర్వాత డేట్స్ ఉంటాయి కదా, ఇట్లా డేట్స్ కానీ డైలీ తీసుకున్నారంటే బాగా ఎనర్జీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.